సర్వాస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మన సర్వాస్ కిచెన్ లో చిల్లీ ఫ్లేక్స్ ఈజీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మనం పిజ్జా చేసుకున్నప్పుడు గానీ మ్యాక్రోనీతో ఏమైనా రిసిప్స్ చేసుకున్నప్పుడు దాని మీద స్ప్రింకిల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి నేను చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కప్పులో ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి వేసేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే ఇవి ఎండుమిర్చి అంతా రెడ్ కలర్లో అయిపోతాయి, బ్రౌన్ కలర్లో మాడిపోతాయండి. ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది ఇవి బాగా వేగే వరకు. ఇవి బాగా వేగినాయండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి చల్లారాలండి, ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారిపోయినాయండి, చూడండి చక్కగా బ్రేక్ అయిపోతాయి. ఇంకా బాగా వేయించుకోకూడదు, బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. ఇంతవరకు వేగితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోనికి తీసేసుకుందాము. మిక్సీ చేసుకోవాలి, మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. వీటిల్ని ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మెత్తపడకుండా ఉంటాయండి. మనం ఎందుకంటే ఫ్రై చేసాం కదా, బయట పెడితే మెత్తపడచ్చు. ఫ్రెండ్స్, చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయినాయండి. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.